సత్యం గారి అడ్వెంచర్ ఆఫ్ కాన్షియస్నెస్లో 11వ చాప్టర్ వన్నెస్లో ఉన్నాము. ఇక్కడ మొన్న మనం అరవిందులు శ్రీ అరవిందుల దర్శనం ఏకత్వం గురించి ఆయన ఆ వాసుదేవ దర్శనం తగడ అలీపూర్ జైల్లో ఆయనకి ఎలాంటి అనుభవం కలిగిందో అది మనం చదువుకున్నాం. అనుభవం అంతా కూడా ఒకసారి మనం దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకుని ఆయనకి ఎలా అంటే ఇందాక మనకి ఈ సావిత్రిలో వచ్చింది కదా, ఎప్పుడైతే ఆ జుగుప్స్ అన్నది కానీ ఇంకో భావం కూడా లేకుండా ఏకత్వాన్ని ఎలా సర్వ ప్రపంచంలోనూ కూడా అన్ని చోట్ల కూడా ఆ ఒకే ఒక దైవాన్ని ప్రతి అణువులోనూ చూడగలిగిన ఏ స్థితి అయితే ఉందో అది శ్రీ అరవిందులకి అలీపూర్ జైల్లో అనుభవమైంది. ఏకత్వం దట్ ఈస్ ద వన్నెస్ హీ హాస్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ దట్ టైం. అది ఇక్కడ ఆయనే రాస్తారు మనకి. అదొకసారి మనం చదువుకుందాం ఎలా ఆ వాసుదేవ అనుభవం ఆయనకైందో. ఐ లుక్డ్ ఎట్ ది జైల్ దట్ సెక్లూడెడ్ మీ ఫ్రమ్ మెన్ అండ్ ఇట్ వాజ్ నో లాంగర్ బై ఇట్స్ హై వాల్స్ దట్ ఐ వాజ్ ఇంప్రిజెంట్. నో, ఇట్ వాజ్ వాసుదేవ హూ సరౌండెడ్ మీ. ఐ వాక్డ్ అండర్ ది బ్రాంచెస్ ఆఫ్ ది ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై సెల్ బట్ ఇట్ వాజ్ నాట్ ది ట్రీ. ఐ నో ఇట్ వాజ్ వాసుదేవ. ఇట్ వాజ్ శ్రీకృష్ణ హూమ్ ఐ సా స్టాండింగ్ దేర్ అండ్ హోల్డింగ్ ఓవర్ మీ హిస్ షేడ్. ఐ లుక్డ్ ఎట్ ది బార్స్ ఆఫ్ మై సెల్ ది వెరీ గ్రేటింగ్ దట్ ఇట్ బ్యూటీ ఫర్ ఎ డోర్ అండ్ అగైన్ ఐ సా వాసుదేవ. ఇట్ వాజ్ నారాయణ హూ వాజ్ గార్డింగ్ అండ్ స్టాండింగ్ సెంట్రీ ఓవర్ మీ. ఆర్ ఐ లే ఆన్ ది కోర్స్ బ్లాంకెట్స్ దట్ వర్ గివెన్ మీ ఫర్ ఎ కౌచ్ అండ్ ఫెల్ట్ ది ఆర్మ్స్ ఆఫ్ శ్రీకృష్ణ అరౌండ్ మీ ది ఆర్మ్స్ ఆఫ్ మై ఫ్రెండ్ అండ్ లవర్. ఐ లుక్డ్ ఎట్ ది ప్రిజనర్స్ ఇన్ ద జైల్ ది థీవ్స్ ది మర్డర్స్ ది స్విండ్లర్స్ అండ్ యాజ్ ఐ లుక్డ్ ఎట్ దెమ్ ఐ సా వాసుదేవ. ఇట్ వాజ్ నారాయణ హూమ్ ఐ ఫౌండ్ ఇన్ దీస్ డార్క్ అండ్ సోల్స్ అండ్ మిస్యూజ్డ్ బాడీస్. ఇది శ్రీ అరవిందుల యొక్క మహత్తర దర్శనం, ఏకత్వ దర్శనం, సర్వ వ్యాప్త నారాయణ దర్శనాన్ని ఆయన మనం ఎలా పొందారో మనం మళ్ళీ మనం చెప్పుకున్నాం. కానీ ఇది ఎన్నిసార్లు చదివిన అవడానికి అద్భుతంగా ఉంటుంది. అక్కడ చూసిన ప్రతి చెట్టు పుట్ట మహా హంతకులు దొంగలు ఇంకా ఎలాంటి ఎలాంటి ప్రేమ చేసిన వాళ్ళు అందరిలో కూడా ఎవరిలో కూడా నాకు నారాయణుడు తప్ప వేరే ఏది కనిపించలేదు. ఆఖరికి ఆయన కప్పుకున్న ఆయనటువంటి ఆ రఘు అదేది మరి వాళ్ళకి ఇచ్చిన ఏమైనా ముతకది ఆ ముతక పట్టలో కూడా ఆయనకి శ్రీకృష్ణుని యొక్క బాహుగా హస్తస్పర్శ ఆయనకి దొరికింది. మృదువైనటువంటి నా ప్రేమ దొరికిందని చెప్పేసి మహత్తర అనుభవం తర్వాత ఆయన పెర్సెప్షనే మారిపోయింది. తర్వాత అంతా కూడా కోర్టు కేసు అంతా కూడా ఏం జరిగింది ఎలా జరిగింది అన్నది ఆయన ఏం పట్టించుకోలేదు. అంతా కూడా భగవంతుడి నిర్ణయానికి ఆయన వదిలేశారు. అలాగే అంత డివైన్ ఎలాగ నిర్వహించాడు ఆ నిర్వహణ ప్రకారం అంతా జరిగిపోయింది. ఆయన కేవలం అందులో నుంచునే గారు ఉంటే ఆ జైల్లో ఆ పక్కన ఆయన నుంచోబెడితే అందులో కూర్చుంటూ పెడితే అలా చూస్తూ కేవలం సాక్షిభూతంగా ఆయన ఉన్నారు. డివైన్ హ్యాస్ టేకెన్ ది రీన్స్ అలా ఎలా జరిగిందో ఈయన అనుభవం తర్వాత మనకి ఇక్కడ ఈ సర్వత్రా ఉండే వ్యాప్త నారాయణ లేకపోతే ఆ దివ్యశక్తి అంతటా చూడగలగడం దాని ఏకత్వం గురించి ఉపనిషత్తుల్లో చెప్పింది అంతా చెప్తూ సత్ప్రేమికుడు అంటారు. మళ్ళీ అరవిందులు చెప్పింది అది ఆల్ టు ది ఐ దట్ సీస్ ఇస్ వన్ టు ఏ డివైన్ ఎక్స్పీరియన్స్ ఆల్ ఈజ్ వన్ బ్లాక్ ఆఫ్ ది డివైన్. ఎక్కడ కూడా అంతా కూడా డివైన్ ఏది మనకి కనిపించని ఇదే లేదు, మొత్తం అంతా కూడా ఆయనదే. అక్కడ ఉన్నప్పుడు ఇంకా లేనిది అన్నది ఎక్కడుంది నేను అంటే వెతకలేవు కూడా. అసలు లేనిదేమీ లేదు, ఆయన కాందేమీ లేదు. కాబట్టి ఇదంతా ఒకే బ్లాక్, అదంతా కూడా మార్పు లేనిది, ఒకటే విషయం ఒకటే. ఆ ఉన్న ఒక విషయంలో ఇంకా ఏకత్వం తప్పే ఉంది. దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, అందులో వచ్చి ఎలా పేక్కలేవు. అదే పూర్ణమైన పూర్ణ దాంతో లాగా మనం ఏది తీసినా అందులోంచి అదే సర్వం. కాబట్టి ఇవన్నీ శ్రీ అరవిందులు ఎలా ఇచ్చేసారో మనకి ఇక్కడ చెప్తూ తర్వాత అసలు ఈ ప్రపంచంలో విభజన ఎందుకు వచ్చింది అన్నది ఇక్కడ మనకి సత్యం మళ్ళీ దాన్ని అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు దాన్ని డీటెయిల్డ్గా ఎలా తెలుసుకోవాలి అన్నది మనకి సాధకులకి చెప్తూ ఉండే విషయంలో అధ్యయన విషయంలో ఇప్పుడు ఏమవుతుందంటే ఇచ్చిన విషయాన్ని పూర్వపరం సిద్ధాంతపరంగా అన్ని రకాలుగా ఇక్కడ చర్చించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మధ్యలో మనకి సత్ప్రేమ ఆ విషయాన్ని కూడా అంటే సామాన్య మానవుల పంపిణీ ఎలా ఉంది
how people think, how we generally we feel about the world and its existence. What is the difference between the creator and the creation? Another manam. ఈ విభజన ఎవరు ఏర్పరచుకున్నారు? అసలు ఒక విభజన ఉందా, లేకపోతే క్రియేషనే క్రియేటరా? ఈ దుష్ట ప్రపంచాన్ని తప్పితే దుష్టులు ఉన్నారు ప్రపంచంలో, దేవుడు ఉన్నాడు అన్న ఈ విభజన ఎందుకు వచ్చింది? అసలు దుష్టులు ఈ నడిపే విధ్వంసం జరిగే నిర్మాణం ఈ రెండూ కూడా భగవద్దత్తమైనవే. వేర్ దెర్ ఇస్ క్రియేషన్ దెర్ ఇస్ బౌండ్ టు బి బోత్. అక్కడ ఉండే రెండు కూడా కలిసే ఉంటాయి అని చేత అదంతా కూడా భగవంతుడే. సోకాళ్ళు మనకు మన కళ్ళకు కనిపించే ఈ సత్యాలన్నీ కూడా వేరే విషయాలు. అవి వాటి యొక్క రిలేటివిటీలో అవి ఎక్కడ ఏది ఎలా ఉండాలో ఆ స్థాయిలో జరుగుతూ ఉంటాయి. ఇది మన మామూలు కళ్ళకి మనం ప్రపంచంలో ఇది మంచి ఇది చెడు అని చూసేది, బట్ ఫర్ ద గాడ్ సైజ్ దేర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అక్కడ దాని ఆ ప్రొజెక్షన్ని బట్టి, అక్కడ ఉండే విషయాన్ని బట్టి, అక్కడ ఉండే సత్యాన్ని బట్టి దాని పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఇదంతా మనం ఏంటంటే పరవర్ హ్యూమన్ ఐ ఏమిటంటే దీన్ని విడిగా చూస్తుంది. మనకేమిటంటే ఇది న్యాయం, ఇది ధర్మం, ఇది చట్టం అనేసి కొన్ని ఏర్పరచుకుని ఆ చట్టంలోంచి ఇది దేవుడు, ఇది కాదు, ఇవి దుష్టశక్తులు, ఇవి కాదు అంటాం. కానీ వీటన్నింటికీ అతీతుడు దైవం ఎందుకున్నాడో, ఆ దైవం అన్నింటికీ అతీతుడు. ఇవన్నీ కూడా ఈ దుష్టది ఏదైతే ఉందో అది కూడా ఈ క్రియేషన్లో ఈ మొత్తం ఈ నడవడంలో ఒక భాగమే. దిస్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ది హోల్, పార్ట్ ఆఫ్ ది క్రియేషన్ అన్నది ఇక్కడ మనకి సత్యం చెప్తూ అంచేత ఈ ఏకత్వాన్ని ఎలా చూడాలి. ఏకత్వాన్ని చూసినప్పుడు ఈ ప్రపంచంలో అప్పుడు ఈ మంచి చెడులు అంటే రాముడు ఉన్నాడు, రావణుడు ఉన్నాడు, అలాగే ఒక శాటన్ ఉన్నాడు, గాడ్ ఉన్నాడు, ఇవి రెండు ఎందుకు ఉన్నాయి? వాట్ ఈస్ ద నెసెసిటీ? వై ఇస్ ద బ్యాలెన్స్? ఈ పవర్ ఏమిటి? ఈ పవర్కి వెనకాల ఏముంది? ఆ క్రియేషన్కి ఇవన్నీ ఎందుకు అవసరమయ్యాయన్న ఒక మనం ఒక ఓవరాల్ వ్యూ మనకి కనిపించి అప్పుడు దాని యొక్క పూర్తి తత్వం మనకి తెలుస్తుంది. తప్ప గాడ్ కానిది ఏమీ లేదు. ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ నథింగ్ బట్ ది ఓన్లీ వన్ డివైన్ పవర్. నీటి ఫేసులు కూడా చెప్పక్కర్లేదు మనం, ఈ ఫేస్, ఈ దేవుడు, విష్ణువు, ఇవి కూడా చెప్పక్కర్లేదు. దట్ ఈస్ ద డివైన్ ఎనర్జీ. ఈ మొత్తం డివైన్ ఎనర్జీ అంతా కూడా దట్ ఈస్ వన్ వన్ ఇట్ టేక్స్ టు ది బికమ్స్ మెనీ, వన్ బికమ్స్ మెనీ. దట్ ఈస్ ద ఓన్లీ ఫండమెంటల్ థింగ్ ఆఫ్ అవర్ వేదార్ సనాతన ఇష్యూ, విచ్ శ్రీ అరబిందో ఇస్ ఆల్సో అది దాన్ని ఇవాల్వ్ చేసి దాని అధీరీని ఆయన పెట్టి దాని యొక్క అంతరార్థాలన్నీ ఇందులో వివరించారు. ఏదైతే ఏమీ లేదు అంతా కూడా ద డివైన్ ఎనర్జీ ఇస్ ది వన్. లేదు పార్ట్ ఆఫ్ ది ప్లే, పార్ట్ ఆఫ్ ది ప్లే. మరి ఎంటైర్ హ్యుమానిటీ దాని గురించి చెప్తూ కూడా ఈ ప్రపంచాన్ని మనం ఒక్కటిగా చూడకపోవడానికి కారణాల్లో సత్ప్రేమి ఇవన్నీ మనకి వివరిస్తారు. మనం జనరల్గా ఇలా ఇది ధర్మం, ఇది న్యాయం. అవును, హ్యాస్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ అనేది నెక్స్ట్ వస్తుంది. యూ టు బి కేర్ఫుల్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. అదే చెప్తున్నాడు ఇక్కడ ఆయన. మనం ఇక్కడ శ్రీ అరవిందులు చెప్పిన కొటేషన్నే చదువుదాం, దెన్ వీ కెన్ హ్యావ్ ఏ క్లియర్ వ్యూ. గాడ్ ఈజ్ సో ప్యూర్ అంటే మనం ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్నది ఏ విషయం ఏంటంటే, గాడ్ శుద్ధము శుద్ధము ప్యూర్ ప్యూర్ అని చెప్పేసి ఒక ఇదిని ఏర్పరచుకు మనం ఆ ఒక్క వన్ సైడెడ్ వ్యూలోనే వెళ్ళడం వల్ల రెండోది గాడ్ కాదు అన్నది. అది ఇక్కడ నేను చెప్పబోయే విషయం ఏంటంటే అది, దట్ ఈస్ తర్వాత మనం మీరు అన్నదంతా వస్తుంది. ఈ ఫస్ట్ డిఫరెన్స్ ఎక్కడొచ్చింది?
విభజన మనం ఎందుకు ఫీల్ అయ్యామంటే ఇది గాడ్ కాదేమో అని. ఇప్పుడు వన్నెస్ ఎందుకు ముందు నుంచి లేదు అంటే ఇలా పెట్టడం వల్ల అన్నది ఉరికే మనకి ఆయన అనుభవం గురించి చెప్తూ ఇక్కడ ఇది చెప్పాడు. ఇక్కడ మనకి హీ హాస్ గివెన్ ఏ వెరీ డీటెయిల్డ్ అకౌంట్. గాడ్ ఈజ్ సో ప్యూర్ దట్ హీఈస్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్, దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ హిమ్ ఇన్ ఆల్ అవర్ సఫకేటింగ్ ఫిల్త్ అన్నది మనం ఊహించుకున్నాం అనేది సత్ప్రేమ్ ఇక్కడ చెప్తూ మళ్ళీ అరవిందుల కొటేషనే ఇచ్చారు. ఎందుకు అలా మనం చేస్తున్నాం, వీ మస్ట్ లుక్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ది ఫేస్ ఆఫ్ అవర్ ఎయిమ్ ఈజ్ టు అరైవ్ ఎట్ ఏ రైట్ సొల్యూషన్. ఇప్పుడు మీరు చెప్పింది వస్తుంది, వాట్ ఎవర్ దట్ సొల్యూషన్ మే బీ, అండ్ టు లుక్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ది ఫేస్ ఈజ్ టు లుక్ గాడ్ ఇన్ ది ఫేస్. అది గాడ్ యొక్క ఫేస్లో చూసినప్పుడు మంచి చెడు దుష్ట అన్నీ ఉన్నాయి ఆయన ఫేస్. అది అటు చెప్పితే ఆ ఎనర్జీ, ఇటు చెప్పితే ఈ ఎనర్జీ అన్నట్టు హీఈస్ యూటిలైజింగ్ బోత్ ది ఎనర్జీస్ ఫర్ ది అల్టిమేట్ గుడ్. అది ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సి వస్తుంది, ఇది ఇలా చేయాల్సి వస్తుంది అన్నది ఆయన ముఖంలోకి మనం చూసినప్పుడు ఏకత్వం అంటే ఇంకన్నింటినీ కూడా ఆయన చేసే అనేక రకమైనటువంటి రూపాలు ఆయన తీసుకున్న వాటిలన్నింటినీ కూడా మనం తెలుసుకోవడం, ప్రేమించడం, అది నిజం నిజం అనుకోవడం. ఇన్ ద ఫేస్ ఫర్ ది టూ కెనాట్ బి సెపరేటెడ్, గాడ్ యాజ్ ఈవిల్ అండ్ గుడ్ కెనాట్ బి సెపరేటెడ్, రెండు కూడా ఆయన అవసరానికి వాడుకునే ఆయుధాలు. గుడ్నెస్ ఎంత ఆయుధమో ఈవిల్ కూడా అంతే ఆయుధం. సో అలా తీసుకున్నప్పుడు మనం హేట్ చేయాల్సింది ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ అనేది ఆ ఒక్క వ్యూ కోసం ఆయన ఇది ఎంత మనకి అరవిందులు చెప్పింది ఇక్కడ కోట్ చేశాను. దిస్ వరల్డ్ ఆఫ్ అవర్ బ్యాటిల్ అండ్ లేబర్ ఈజ్ ఎ ఫియర్స్ డేంజరస్ డిస్ట్రక్టివ్ డివోరింగ్ వరల్డ్ ఇన్ విచ్ లైఫ్ ఎగ్జిస్ట్ ప్రికారియస్లీ అండ్ ది సోల్ అండ్ బాడీ ఆఫ్ మ్యాన్ మూవ్ అమాంగ్ ఎనార్మస్ పెరిల్స్. అంటే ఇక్కడ మానవ జీవితంలో ఈ విభజన ఎందుకు వచ్చిందో చెప్తూ రాస్తూ ఈ ప్రపంచకంలో ఉన్నటువంటి ఇంత ప్రమాదభరితమైన ఈ ప్రతిక్షణం కూడా ఇక్కడ మానవ జీవితానికి రిస్కే తప్ప ష్యూరిటీ ఎక్కడుంది మనకి? అలా బయటికి ఇలా వచ్చాము అంటే ఎవ్రీ వేర్ దర్ ఇస్ ఎ రిస్క్. ఒక క్షణం బతుకుతున్నాం అంటే నెక్స్ట్ క్షణం మనకి తెలియదు, బయటకు వెడితే మనకి తెలుసు. ఆ ప్రమాదాల మధ్యనే మానవ జీవితం, సంక్లిష్టమైన మానవ జీవితం ప్రమాదాలతో కూడుకునుంది. ఇట్స్ లైక్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సో మెనీ ఇన్సిడెంట్స్. ఎలా ఉంటుందో మనకి తెలియదు, ఇట్స్ నాట్ ష్యూర్ రోడ్. మనకు మామూలుగా ఉన్నా కూడా జీవితంలో ప్రతి క్షణం కూడా అనేక మలుపు వస్తుంది, ఎక్కడ హర్డిల్ వస్తుందో, ఎక్కడ పడిపోతామో, ఎక్కడ ఏముంటుందో తెలియదు. సో ఇలాంటి లైఫ్ ఈజ్ ఇట్ గాడ్, ఇది ఇలా క్రియేట్ చేశాడా అని ప్రశ్నిస్తూ అరవిందులు చెప్పిన ఆ కొటేషన్ అంతా కూడా ఇక్కడ చెప్తున్నారండి. ఏ వరల్డ్ ఇన్ విచ్ బై ఎవ్రీ స్టెప్ ఫార్వర్డ్ వెదర్ వీ విల్ ఇట్ ఆర్ నో సంథింగ్ ఈజ్ క్రష్డ్ అండ్ బ్రోకెన్. మనం వేసే ప్రతి అడుగులో కూడా ఏదో ఒక రకమైనటువంటి ఒక జీవికి ఏదో ఒకటి బ్రోకెన్, ఏదో ఒకటి మరణమో, అక్కడ ఏదో ఒకటి దానికి పగిలిపోవడమో, అంటే కన్స్ట్రక్టివ్గా కాకుండా బాధలు అనేక రకమైన అనుభవాలు మనకు జరుగుతూ ఉంటాయి. అలా చేయకుండా జీవితం మనకి వెళ్ళదు అని టు పుట్ అవే ఇన్ విచ్ ఎవ్రీ బ్రెత్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ బ్రెత్ ఆఫ్ డెత్ టూ అన్నాడు. మనకి లైఫ్ ఎంత, జీవం ఇక్కడ ఎంత ఉందో మృత్యువు కూడా అంతే ఉంది, రెండు ఈక్వల్. టు పుట్ అవే ది రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ దట్ సీమ్స్ టు అస్ ఈవిల్ ఆర్ టెరిబుల్ అది షౌల్డర్స్ ఆఫ్ సెమీ ఆమ్నిపొటెంట్ డెవిల్. అది మనం ఏం చేస్తున్నామంటే ఇందులో ఇలాంటి బాధలన్నీ ఏమో డెవిల్ మీద పెట్టేస్తున్నాం. మనకు వచ్చే అనేక రకాల బాధ, ఇప్పుడు మృత్యు ఉంది, డీకే ఉంది, అనారోగ్యాలు ఉన్నాయి, ఇంకోటి ఉంది, ఇవన్నీ కూడా దైవం ఇచ్చినవి కాకుండా డెవిల్ ఇచ్చినవి అనుకుంటాం. అలాగే ఈ రెండు జీవితంలో ఒక సంక్లిష్టత ఉండడం వల్ల దెర్ ఈజ్ అదర్ ఫేస్ ఆఫ్ గాడ్ అనుకుంటాం, ఇంకోటి ఉంది ఏదో ఇది కాక శక్తి. ఆర్ టు పుట్ అసైడ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ నేచర్ మేకింగ్ అన్ అన్బ్రిడ్జబుల్ అపోజిషన్ బిట్వీన్ వరల్డ్ నేచర్ అండ్ గాడ్ నేచర్. అది ఎందుకు విభజన వచ్చింది అన్నదానికే శ్రీరవింద్ర ఇదంతా చెప్తారు. ఎందుకంటే మనం దివ్య ప్రకృతి, గాడ్ ఇచ్చింది ఒకలా ఉంది, ఇక్కడ మామూలుగా వేరే ఉంది, అంటే ప్రతి దాంట్లోనే మనం వేరు చూస్తున్నాం. ఎందువల్లంటే ప్రపంచం అలా నడుస్తోంది కాబట్టి. ఇట్స్ ఎ డిఫికల్ట్ వరల్డ్, ఇట్స్ ఎ డిఫికల్ట్ వాక్. సో దెర్ ఇస్ డీకే, దెర్ ఇస్ డెత్, దెర్ ఇస్ ఎవ్రీవేర్ దెర్ ఆర్ ప్రాబ్లమ్స్. సో ఇంత సమస్యలమైనటువంటి ఈ జీవితం ఎలాగా, హౌ కెన్ వీ టేక్ ఇట్ ఎస్ ఎ ఫేస్ ఆఫ్ గాడ్? దెర్ ఈజ్ ఈక్వల్లీ పొటెన్షియల్గా ఎంత శక్తి ఉందో ఈవిల్ కూడా అంత ఉంది. ఇవాళ అంతే కదా మనం చూసుకుంటే ఈవిల్ ఇంకా ఎక్కువగా ఉంది అలా అనిపిస్తుంది. గాడ్ నేచర్ యాజ్ ఇఫ్ నేచర్ వర్ ఇండిపెండెంట్ ఆఫ్ గాడ్. మనం ఎలా అనుకుంటానంటే శ్రీఅరవిందులోనే హ్యూమర్ భలే ఉంటుంది, అసలు గాడ్కి సంబంధించకుండా ప్రకృతి ఏదో తన స్వతంత్రురాలా అని అడుగుతున్నారు ఆయన. కాదు కదా, ఈవెన్ నేచర్ డిపెండ్స్ ఆన్ గాడ్. అంచేత మనం అంతగా ఎందుకు విభజనగా ఆలోచిస్తామంటే బికాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి హ్యూమన్ మైండ్కి వెంటనే మంచి చేస్తే అది గాడ్, ప్రాబ్లం వస్తే అది సంథింగ్ ఎల్స్ అని మనం అనుకుంటాము.
or to throw the responsibility on man and his sins. That is what Papal just said. As if he had a preponderant voice in making of this world or could create anything against the will of God. ఇక్కడ కూడా శ్రీ అరవిందులు హ్యూమర్. వీడికి ఏమైనా స్వతంత్రం ఉందా? పాపాలు చేయడానికి కూడా వాడికి స్వతంత్రం లేదు. అంటే దేవుణ్ణి కాదని వీడేమీ సృష్టించలేడు కదా, ఈవెన్ అది కూడా సృష్టించలేడు అని చేత ఇట్స్ ఆల్ నథింగ్ బట్ గాడ్ అన్నది ఆ వాదన కోసం ఆయన ఇదంతా చెప్పు వస్తున్నారు. వాయిస్ ఇన్ మేకింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ కుడ్ క్రియేట్ ఎనీథింగ్ అగ్నిస్ట్ ద విల్ ఆఫ్ గాడ్. అది అంటే దివ్య దైవ సంకల్పానికి అగ్నిస్ట్గా మనం ఏమైనా క్రియేట్ చేయగలమా? కెన్ వి క్రియేట్ ఎ సింగిల్ థింగ్? సింగిల్ చిన్న వస్తువు క్రియేషన్ మనం చేయలేము. అక్యూములేట్ చేసుకోగలం, కొనుక్కోగలం, తెచ్చుకోగలం తప్ప లేని కొత్త వస్తువు ఈ ప్రపంచంలో మామూలు ఈ టెక్నాలజికల్వి తీసేస్తే సహజమైన సృష్టికి సంబంధించింది. ఒక యానిమల్ని కానీ ఒక చెట్టుని కానీ మనం క్రియేట్ చేయలేము నిజంగా. అంటే అది వాదన కోసం ఎవరైనా మనం వచ్చేసి సైంటిస్ట్లు చెప్పచ్చేమో తప్ప, బట్ సహజంగా జరగని విషయం అది. అబ్సర్డిటీ అది. సో ఆర్ క్లమ్జీలీ కంఫర్టబుల్ డివైసెస్ వెరెక్ట్ ఏ గాడ్ ఆఫ్ లవ్ అండ్ మెర్సీ, ఏ గాడ్ ఆఫ్ గుడ్, ఏ గాడ్ జస్ట్, రైటియస్ అండ్ వర్చ్యుయస్ అకార్డింగ్ టు అవర్ ఓన్ మారల్ కన్సెప్షన్స్ ఆఫ్ జస్టిస్, వర్చ్యూ అండ్ రైటియస్నెస్. మన ధర్మం, మన న్యాయం, మన చట్టాన్ని బట్టి మనం దేవుణ్ణి ఇలా తయారు చేసాం. ఇలా ఇలా ఉంటాడు దేవుడు అంటే ఇది, దేవుడు అంటే అలా ఉంటాడు, దేవుడు ఇది చేయడు, దేవుడు అది చేయడు అనేసి దేవుడికి ఒక రకమైనటువంటి కొన్ని అట్రిబ్యూట్స్, విశేషణాలు మనం కల్పించాం. అండ్ ఆల్ ది రెస్ట్ వీ సే ఈజ్ నాట్ హీ ఆర్ ఈజ్ నాట్ హిజ్. ఇంకా ఆ ధర్మం, ఆ న్యాయబద్ధంగా లేని ఏదైతే ఉందో అది భగవంతుడు కాదు అన్నాడు. మనం మిగిలినవన్నీ కూడా ఇంకేదో శక్తి అని చెప్పాం. అండ్ ఆల్ ది రెస్ట్ వీ సే ఈజ్ నాట్ హీ ఆర్ నాట్ హిజ్ బట్ వాజ్ మేడ్ బై సమ్ డైబాలికల్ పవర్ విచ్ హీ సఫర్డ్ ఫర్ సమ్ రీజన్ టు వర్క్ అవుట్ ఇట్స్ వికెట్ విల్ ఆర్ బై సమ్ డార్క్ ఫోర్సెస్. అంటే దుష్టశక్తికి మంచి శక్తికి మధ్యన ఉన్నటువంటి వివాదంగా మనం పరిణమించాం అని చెప్పేసి ఇక్కడ దాని అవుట్కమ్ శ్రీ అరవిందులు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ గాడ్ వీ హ్యావ్ టు లుక్ కరేజియస్లీ ఇన్ ది ఫేస్ ఆఫ్ ది రియాలిటీ అండ్ సీ దట్ ఇట్ ఈస్ గాడ్ అండ్ నన్ ఎల్స్ హూ హ్యాస్ మేడ్ దిస్ వరల్డ్ ఇన్ హిస్ బీయింగ్ అండ్ దట్ సో హీ హ్యాస్ మేడ్ ఇట్. ఇంకెవ్వరూ చేయలేదు. దేర్ ఇస్ నో దుష్టశక్తి ఆర్ సెటా ఆర్ సంబడి. ఈ తయారు చేసినంతా కూడా ఆయనలో ఏముందో అదే బయటకు వచ్చింది. హిస్ బీయింగ్, భగవంతుడి యొక్క అస్తిత్వంలో ఏ గుణాలు అయితే ఉన్నాయో, ఏది అవసరమైనవి ఉన్నాయో దాన్నే ఆయన ప్రపంచంగా చూపించారు. కాబట్టి దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఒక్కటే అన్నదానికి అంటే మనం ఒక్కటే అంతా ఒక్కటే అన్న ఒక్క విషయం కోసం, ఈ మెనీకి ఈ ఒక్కటికి భేదం లేదన్న దానికోసమే శ్రీ అరవిందులు ఇప్పుడు ఇంత చెప్పుకొచ్చారు. మనకి చెప్పుకొస్తే వీ హ్యావ్ టు సీ దట్ నేచర్ డివోరింగ్ హర్ చిల్డ్రన్ time eating up the lives of creatures, death universal and ineluctable, and the violence of the rudra forces in man and nature are also the supreme godhead in one of his cosmic figures. ante ippudu jarige dantlo ee rudrudai kaaludai elage prapanchanni bakshistunadu adaimai mrutyuvai kabalistadu malli athane manni manaku janmalu ichchevadu anchethi rakshakudu athane bakshakudu athane both are the ఫేస్ ఆఫ్ ది వన్ ఫేస్ ఆఫ్ గాడ్ అన్నది ఇక్కడ అని చేత. అంటే ఆ ఫోర్స్ వచ్చినప్పుడు, రుద్రా ఫోర్స్ వచ్చినప్పుడు ఆ డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చినప్పుడు హీఈస్ డిస్ట్రాయింగ్, క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ ఆ శక్తి ఆ పాజిటివ్గా ఆ క్రియేషన్కి జరుగుతోంది. ఓవరాల్ వీ హ్యావ్ టు సీ దట్ గాడ్ ది బౌంటిఫుల్ అండ్ ప్రాడిగల్ క్రియేటర్, గాడ్ ది హెల్ప్ఫుల్ స్ట్రాంగ్ అండ్ బెనిఫిట్ ప్రిజర్వర్ ఈజ్ ఆల్సో గాడ్ ది డివోర్ అండ్ డిస్ట్రాయర్. అంటే ఈ సృష్టి స్థితిలో ఏ కారకుడిగా మనం చూడాలి అన్నది ఇక్కడ చెప్పారు. The torment of the couch and pain and evil on which we are racked in his touch as much as happiness and sweetness and pleasure. Manaki ippudu jeevitham madhuryanni aanandanni jeevitham sweetness manaki entundo pain nu baadha kuda manaku appudu appudu vastayi. So rendu kuda manam teesukuntnam. We cannot avoid either this or that. Sweetness vachinappudu entha aanandistunnam, edo oka neppu vachinappudu kuda manam anthe baadha padutunnam. So both are the same. వస్తున్న సోర్స్ ఒకటే అని చెప్పి. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ సీ విత్ ది ఐ ఆఫ్ ది కంప్లీట్ యూనియన్ అండ్ ఫీల్ దిస్ ట్రూత్ ఇన్ ది డెప్త్స్ ఆఫ్ అవర్ బీయింగ్ దట్ వీ కెన్ ఎంటైర్లీ డిస్కవర్ బిహైండ్ దట్ మాస్క్ టు ది కామ్ అండ్ బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ ది ఆల్ పీస్ఫుల్ గాడ్ హెడ్ అండ్ ఇన్ దిస్ టచ్ ద టెస్ట్ అవర్ ఇంపర్ఫెక్షన్ ది టచ్ ఆఫ్ ది ఫ్రెండ్ అండ్ బిల్డర్ ఆఫ్ ది స్పిరిట్ ఇన్ మ్యాన్. ఇక్కడ ఏమిటంటే ఈ
చెడుని మార్చడం ఈ విషయాలన్నీ ఆయన పట్టి చెప్పకుండా అసలు ఈ ఏకత్వం గురించి ఏ గాడ్ అయితే మనకి ఈ ఆనందమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడో ఇవన్నీ తెలిసినప్పుడు ఆ అసలైన సౌందర్యం ఆ భగవత్ సౌందర్యం దివ్య సౌందర్యం యొక్క ఆ ఫేస్ని మనం చూడగలం. వేర్ ద బ్లిస్ ఆఫ్ లైఫ్ ఎక్కడ ఎంజాయ్ చేయగలము దాన్ని మనం తెలుసుకోగలము ఈ రెండింటిని విడదీయినప్పుడే అని చెప్తున్నాను. మనకు జీవితం ఇచ్చిన వాడు ఆల్ బ్లిస్ఫుల్ గాడ్ అండ్ ఇన్ దిస్ టచ్ ద టెస్ట్ అవర్ ఇంపర్ఫెక్షన్స్ అంటే మనలో ఉన్న అపరిపక్వతల్ని కూడా ఆయన భరిస్తున్నాడు. అంటే ఎప్పుడైనా మనకు దేవుడు చెప్పాడా నువ్వు ఇలా ఉన్నావు నాకు నచ్చలేదు అని? సమ్టైమ్స్ ఐ గెట్ సర్ప్రైజ్. నేను మామూలుగా అలా ఆలోచించుకుంటే ఎవరైనా మన ఎదురే అడగచ్చు తిట్టచ్చు బట్ గాడ్ కల్లో కూడా కనిపించి మనకు ఎప్పుడు చెప్పలేదు ఇలా ఉండడం నాకు నచ్చలేదు అని. సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్ దట్ అది ది పరమాత్మ. అంటే ఇఫ్ యూ టేక్ దట్ ద సో ది ప్రజెన్స్ ఆఫ్ ది హయ్యర్ సోల్ ఆ సుప్రీం సోల్ మనం చెప్తే ఏంటంటే అది నెవర్ క్వశ్చన్స్ ఇట్ సీస్ అండ్ అండర్స్టాండ్స్ అండ్ మనకి ఆ శక్తిని ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది తప్ప ఇంటర్ఫీరే ఇప్పుడు మనకున్న దాన్ని వెంటనే మార్చేది బికాస్ ఇట్ నోస్ బై ఎవ్రీ ఫాల్ మనం మళ్ళీ లేస్తామని తెలుసు ఎవ్రీ డిఫీట్ ఒక దాగి ఉన్న గెలుపే అని తెలుసు అని చెప్పి అది తెలియడం వల్ల ఏమవుతుందంటే ఈ వెయిట్స్ ఫర్ ద కంప్లీట్ ఆ ఇంపర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్కి వెళ్ళే మన జర్నీలో హీ నెవర్ ఇంటర్ఫియర్స్. ఆ జర్నీలోకి అసలు రాడు రాకుండా మనకి ఒక సూచనలో మన అంతరాత్మ నుంచో మన లోపల జాగృతి నుంచో మన లోపల ఉన్న ఫైర్ నుంచో ఆయన కలగజేసుకుని మనకి ఆ జీవన ఆనందం వైపు జీవన మకరందం వైపు మనకి తరుగుతాడు తప్ప హీ నెవర్ డిక్టేట్స్ హీ నెవర్ ఏదో ఒక కర్ర ఉపయోగించి ఆయన మనకి చెప్పలేదు ఎప్పుడు కూడా. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది గాడ్స్ దిస్ థింగ్ ది డిస్కార్డ్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ గాడ్స్ డిస్కార్డ్స్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ బై యాక్సెప్టింగ్ అండ్ ప్రొసీడింగ్ త్రూ దెమ్ దట్ వీ కెన్ అరైవ్ ది గ్రేటర్ కాన్కార్డ్స్ ఆఫ్ ఈ సుప్రీం హార్మనీ. ఏవైతే డిస్కార్డ్స్ ఉన్నాయంటే అవి ఇది లేనివి తనకి తట్టడం లేదు నాకు ఇప్పుడు డిస్కార్డ్ అయినవి కాన్కార్డ్ మనకి వాటిలో అనుబంధితమైనవి అనుబంధం కాని విషయాలు కూడా ఉంటాయి కానీ గాడ్ యొక్క మొత్తం ఫేస్ మనం చూసినప్పుడు మనలో ఏ విభజనలు ఉన్నాయో ఏమి ఉన్నాయో ఆయన కూడా భరిస్తున్నాడు అక్కడున్న కూడా మనకు అర్థమవుతాయి. అప్పుడు ఒకే సంబంధమైన పరిపూర్ణమైనటువంటి వన్ సోర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అది దెర్ ఈజ్ ఓన్లీ వన్ సోర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ విచ్ ఎవ్రీథింగ్ కమ్స్ అప్ అన్ని రకాలైనటువంటివి కూడా వచ్చేది ఉత్పన్నమయ్యేవి ఒకే ఒక సెంట్రల్ కేంద్ర ఒక శక్తినిచ్చే అన్నది పాయింట్ కన్నమాట. తర్వాత మెనీ అయ్యాయి తర్వాత వాటి ఎలా వెళ్ళాయి చెడుని మంచిగా ఎలా మార్చుకోవడం ఇదంతా తర్వాత బట్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అప్రోచ్ టు వన్నెస్ ఇక్కడ శ్రీ అరవిందులు చెప్పదలుచుకున్నది ఏదైతే ఆయనకి ఆలీపూర్ జైల్లో అనుభవం అయిందో అక్కడ ఎవరైతే ఒక మామూలు మహాహంతకుల దగ్గర నుంచి ఒక చెట్టు దాకా కూడా ఆయనకి ఈవెన్ ది రాడ్ సెంట్రల్ జైల్లో ఉన్న కిటికీలో ఉన్నటువంటి ఊచల దగ్గర నుంచి ప్రతీది కూడా భగవద్దత్తమైనటువంటి ఒక వాసుదేవ నారాయణ రూపంగా ఎలా కనపడిందో దట్ ఎక్స్పీరియన్స్ నారాయణ అంటే ఇక్కడ ఉంది ఇది డివైన్ ఎనర్జీ ఇక నీడ్ నాట్ టేక్ ఎ ఫిగర్ అరే ఐడల్ అరే బొమ్మ ఇది ఇట్ ఈస్ ద డివైన్ ఎనర్జీ ఎవ్రీవేర్ ఒకేగా అనుభూతి ఆ డివైన్ ఎనర్జీ యొక్క స్పర్శ అన్ని చోట్ల కూడా సర్వత్రా కూడా ఆయన ఎలా అనుభవించారు ఆ వన్నెస్కి ఎలా చేరుకోవాలి మానవుడు అన్నదే ఇక్కడ శ్రీ అరవిందులు ఇంత చెప్పిన కారణం. ఇంకొక ఒక రెండు సెంటెన్స్లతో మనం అనిపిద్దాం. ది డిస్కార్డ్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ గాడ్స్ డిస్కార్డ్స్ అది ఏవైతే ప్రపంచంలో అనుబంధితం కానివి సరైనవి భిన్నంగా ఉన్నాయో ఆ భిన్నతలన్నీ కూడా పాపం ఆయనలో ఉన్నవే ఈ హ్యాస్ టు ఆయన కూడా ఇవన్నీ కూడా అనుభవించవలసిందే హిస్ ఓన్ ఫేస్. అంటే ఇప్పుడు పిల్లల్లో లోపాలు ఉన్నాయనుకోండి మనం అనుభవిస్తున్నాం కదా పార్ట్ ఆఫ్ అస్ మనం ఎన్నో చిన్నప్పుడు మనం ఎన్నో భరిస్తాం. సో లైక్ దట్ ఈవెన్ గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ సో మెనీ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ది ఆయనలోంచి వచ్చాయి ఆయనే క్రియేట్ చేశారు అవన్నీ ఆయనే పాపం సస్టైన్ చేయాలి మళ్ళీ ఆయనే లయింపు చేసుకోవాలి. మనం కూడా ప్రతి తల్లిదండ్రులుగా మనం చూడండి ఎన్నో భరిస్తాం వాళ్ళ తప్పులు ఒప్పులు మనం లోపల మింగేస్తాం ఎంతో ఇదిగా అంటే అవి మనలో ద్వేషాన్ని కన్నా సానుభూతిని ప్రేమనే కలిగిస్తూ ఉంటాయి మనం మన చుట్టూ మనకు దగ్గర ఆత్మీయంగా ఉన్న వాళ్ళ యొక్క లోపాలు కూడా. సో లైక్ దట్ ఆ రెండు ఫేసులు కూడా వాళ్ళవే ఆ పిల్లల్లో ఉన్న సౌందర్యం ఎంత ఉందో వాళ్ళల్లో ఉన్న ఇంకొక రకమైన అల్లరితనం ఎలా ఉంటుందో రెండు ఉన్నట్టుగానే ఒక మనిషిలో ఉన్నటువంటి బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ స్పేర్స్ ఎలా ఉంటాయో గాడ్ హ్యాస్ టు యూజ్ బోత్ ది ఫేసెస్ అని చెప్పి ఫర్ ట్రూత్ ఈస్ ది ఫౌండేషన్ ఆఫ్ రియల్ స్పిరిచువాలిటీ అండ్ కరేజ్ ఈజ్ ఇట్స్ సోల్ అంటూ శ్రీ అరవిందులు అక్కడ ముగించారు. ఇట్ ఈస్ ఓన్లీ బై యాక్సెప్టింగ్ అండ్ ప్రొసీడింగ్ త్రూ దెమ్
దట్ వీ కెన్ అరైవ్ ఎట్ ది గ్రేటర్ కాన్కార్డ్స్ ఆఫ్ ఈ సుప్రీం హార్మనీ. ఆయన యొక్క సర్వ సమగ్రతను కానీ మనం తెలుసుకోవాలంటే ఈ భిన్నత్వాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ ఆయనే తెలుసుకున్నప్పుడు ఆయన యొక్క సమగ్ర రూపాన్ని కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఐ కెన్ అండర్స్టాండ్ ది హార్మనీ ఆఫ్ ది డివైన్ ప్రాసెస్ అంతా. సమగ్రత ఇక్కడ చెప్తూ ఆ కాస్మిక్ ఆనందాన్ని మనం అప్పుడే తెలుసుకోగలం అంటూ, ఫర్ ట్రూత్ ఈజ్ ది ఫౌండేషన్ ఆఫ్ రియల్ స్పిరిచువాలిటీ అండ్ కరేజ్ ఈజ్ ఇట్స్ సోల్ అన్నారు. ఏంటంటే సత్యం ద్వారానే ఆధ్యాత్మికతలో సత్యం ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఆధ్యాత్మిక బాగా దగ్గరగా ఉంది. ఆధ్యాత్మిక అంటేనే సత్యం. ఎప్పుడైతే ఈ సత్యానికి అంటే మనలో ఉన్న సత్యానికి కూడా మనం దగ్గర అవుతాం, మనం ఏమిటి మన స్వరూపానికి మన సత్యానికి ఎక్కడైనా సరే. ఫర్ ట్రూత్ ఈస్ ది ఫౌండేషన్ ఆఫ్ రియల్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మిక అంటేనే సత్యం. కరేజ్ ఈజ్ ఇట్స్ సోల్. ధైర్యం ఉంటేనే ఆధ్యాత్మిక జీవితానికి కూడా ధైర్యం, ఆత్మ యొక్క ధైర్యం, ఆత్మబలం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఉంటేనే వీ కెన్ లీడ్ టు ది వన్నెస్ ఆర్ ది హోల్ స్ప్రీమ్ యొక్క రూపం. ఇది స్వస్వరూపం అంటారు దాన్ని. అంటే ఈజ్ ద వన్ యాక్చువల్లీ హ్యావింగ్ మెనీ ఫేసెస్. ఈ బికమ్స్ మెనీ. వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ ఇన్ దిస్ క్రియేషన్ ఈజ్ నథింగ్ బట్ ది డివైన్స్ ఎనర్జీ ఇన్ ఏ డిఫరెంట్ ఆస్పెక్ట్స్, ఇన్ డిఫరెంట్ ఫేసెస్, ఇన్ డిఫరెంట్ మోడ్స్. ఆపరేషన్ చేసే అనేక విధాలు, 1000 హస్తాలు, సహస్ర బాహువులు అంటారు కదా. ఈవెన్ ట్రెడిషనల్లీ స్పీకింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఈజ్ గివింగ్ అస్ ఇన్ ఏ మోర్ ఇలాబరేట్ వే దిస్ ఎవల్యూషన్ మానవుడు ఏమిటి. అందుకే కొన్ని కొన్ని జీవ స్వరూపాలు ఇవన్నీ కూడా చెప్పవలసి వచ్చాయి. అప్పుడు గీతలో ఆయన ఎలా చెప్తే ఇట్ ఏ మోర్ ఇలాబరేట్ వే శ్రీయర్ విధులు ఈవెన్ ఫర్ ఏ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ హౌ టు గెట్ టు దట్ వన్నెస్. అంటే నేను అయోట్ ఆఫ్ వన్నెస్ మనకు కానీ ఫీల్ అయితే మన పెర్సెప్షనే మారిపోతుంది అనేసి. ఈవెన్ వన్నెస్ ఎప్పుడో వచ్చిందో అప్పుడే మనలో ఈగో తగ్గుతుంది. ఈ ఫస్ట్ ఈ వన్నెస్ మన జీవన విధానంలో మన చుట్టూ కుటుంబంలో చూడాల్సింది వస్తుంది. ఈ వన్నెస్ ఎవరైనా అంటే నాకు కాక ఎవరికైనా వచ్చేటప్పటికి దెర్ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ మనలో ఒక ఇది వస్తుంది. ఏదైనా సరే ఇట్ ఈస్ హ్యూమన్ నేచర్. దాన్ని కాంకర్ చేయడమే వన్నెస్కి దగ్గరదారి. అంటే మనలోనే సాటర్న్ ఉన్నాడు, మనలోనే గాడ్ ఉన్నాడు. సమ్ టైమ్స్ వీ కెన్ గివ్ అవే, అంతా ఇచ్చేసే చేయడంలో ఉన్న ఆనందం ది గివింగ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ అంటాడు. ఆ గివింగ్లోనే ఆనందం పొందుతాం మనం. బా ఒక క్షణం అది, ఆ క్షణంలో నువ్వు కర్ణుడు అయిపోతావు, ఇంకో క్షణంలో దుర్యోధనుడు అయిపోతావు. సో ది మూమెంట్ ఇది ఈ రెండింటి మధ్య మానవుడు నలిగిపోతూ ఉంటాడు. అంటే రెండు ఉన్నాయి మానవుడు, ఈజ్ యాజ్ మచ్ యాజ్ దుర్యోధన యాజ్ మచ్ యాజ్ కర్ణ. ఇందులోనే ఒక చిన్న ఇది హౌ పీపుల్ థింక్ అన్నది వాడు పొద్దున్న నాకు ఆలోచన వచ్చి ఒక చిన్న ఎపిసోడ్ ఎక్కడో నేను చూశాను. కర్ణుడి లైఫ్ గురించి చెప్తున్నప్పుడు ఒకసారి ఒక పెద్ద ధనాగారం అంతా, అంటే పెద్ద పెద్ద ఒక మౌంటైన్ అంత బంగారం ఒక చోట పెట్టి కృష్ణుడు మీ ఇద్దరిలో ఎవరైనా దాన్ని అందరికీ ఇచ్చేసేయండి అంటారు. అర్జునుడు వెళ్తాడు. అర్జునుడు వెళ్ళి ఒక్కొక్కళ్ళకి ఇంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలి అని స్టార్టెడ్ మెటరింగ్ అండ్ గివింగ్ అలాగ చేసేవాడు. చేయమంటాడు బట్ కర్ణుడిని వెళ్ళమంటాడు. అది ఎప్పటికీ అవ్వదు. ఎంత పెద్దది ఉందంటే నువ్వే అక్కడ సర్వాధికారిని అనుకుని నువ్వు కొలిచి ఇవ్వడం మొదలెడితే ఎప్పటికీ అవ్వదు. ఇట్ బికమ్స్ ఏ లైఫ్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఏదో మైసూర్ కోలార్ గనుల్ని ఎవరికైనా ఇచ్చి నువ్వు అక్కడ నుంచునే అందరికీ ఇస్తూ ఉండంటే ఎప్పటికీ అవుతాయి అవన్నీ. బట్ కర్ణాస్ అప్రోచ్ వాస్ రియల్లీ ఫెంటాస్టిక్. వెళ్తాడు ఆ పిల్ల ఆ చుట్టూ ఉన్న మనుషులందరినీ పిలుస్తాడు. పిలిచి మీరు తీసేసుకోండి. సో దే డివైడ్ అమౌంట్ దెమ్సెల్స్. దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ హౌ టు అప్రోచ్ టు లైఫ్. ఎందుకు వాళ్ళ పొద్దున్నే నాకు ఇది గుర్తొచ్చి అనుకున్నాను అనమాట. ఏదైనా మనం అలా చేయగలమా? ఇదిగో ఆ చివరి అంటే నేను గివింగ్ సంథింగ్ మనం చివరి దాకా కూడా ఇంకా అది చూసి అందులో ఏది ఉందో ఇంకా ఏమైనా ఉందేమో లేకపోతే ఆ పుస్తకంలో ఏమైనా డబ్బులు పెట్టానేమో లేకపోతే ఇంకోటో ద లాస్ట్ మూమెంట్ దాకా వీ స్టార్ట్ సీయింగ్ బట్ ఇది ఇచ్చేసి మీరంతా తీసుకోండి మీరంతా చూసుకోండి అని అంటే దెర్ ఇస్ సంథింగ్. వాళ్ళలో కూడా ఒక యూనిటీ వస్తుంది. వాళ్ళు తీసుకుంటారు ఆ గొడవ ఏదో వాళ్ళు పడతారు. ది అప్రోచ్ ఆ వన్నెస్ అప్రోచ్కి నేనే అంత అన్న అప్రోచ్కి దెర్ ఇస్ ఏ డిఫరెన్స్ అని అనిపిస్తూ లేక ఈ సత్ప్రియం. ఎందుకంటే చాలా కొటేషన్స్ ఇచ్చి మనకు ఎందుకు చెప్తారంటే ఆయన టు షో ది యాక్చువల్ అవన్నీ అది ఎంత ఎందుకు ఆ భావాన్ని ఎలా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నాక ఫస్ట్ యూ యాక్సెప్ట్ వన్నెస్,
తర్వాత ట్రాన్స్ఫార్మేషను యువర్ అప్రోచ్ టువర్డ్స్ ద డివైన్ అన్నీ కూడా మనకు వస్తాయి. అద్భుతంగా ఈ పుస్తకంలో మనకి చైతన్యం అనేది మార్చుకునే సర్వత్రా కాస్మిక్ చైతన్యాన్ని కానీ మనం చూడగలిగితే, ఒకే ఒక చైతన్యం ఉంది, ఒకే ఒక సుప్రీం వన్నెస్ ఉంది, దాన్ని రీచ్ అయినప్పుడు మనలో కలిగే ఆనందం. ది డిస్కార్డ్స్ ఆఫ్ ది గాడ్ ఆర్ యాజ్ మచ్ డిస్కార్డ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, యాజ్ మచ్ డిస్కార్డ్స్ ఆఫ్ ద క్రియేషన్ అని మనం తెలుసుకుంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పీస్ మనకు వస్తుంది అని అనిపిస్తుంది. మనం ఊహిస్తేనే వీఆర్ వన్ విత్ ఎవ్రీబడి, దెర్ ఇస్ ఎ పీస్. ది మూమెంట్ యూ ఫీల్ డిఫరెంట్, యూ ఎలోన్ ఆర్ సఫరింగ్, ఇది మనం అనుక్షణం అనుభవిస్తున్నాం. ఒక ఏజ్ వచ్చాక ఏమిటి, చిన్నప్పటి నుంచి కూడా మనం అనుభవిస్తున్నాం. ఒక క్షణంలో మనకు ఏదైనా ఒక భావం తేడా వచ్చినప్పుడు, మన పిల్లల మీద మనకు ఏదైనా కోపం వచ్చినప్పుడు, ఆ క్షణం నువ్వు వేరనుకునేటప్పటికి ఎంత ఏదో, వాళ్ళు ఏం చేయకపోయినా చేసినా కూడా కోపమే వస్తుంది. ఎందుకంటే ఆ భావం మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాను, ప్రేరేపిస్తాను. మరి ఒక క్షణం మీరు ఆర్ద్రమైపోయి అబ్బా పాపం ఏదో చేశాడు లేదా ఇదివరకు చే అంతే, ది మూమెంట్ ది పర్సెప్షన్ చేంజెస్ అండ్ యూ స్టార్ట్ గెటింగ్ ఆల్ ద పాజిటివ్ వైబ్స్. అబ్బా అది చూశాను, అది మానవ జీవితంలో అనుభవంలోనే చిన్నది వెలుగు పట్టుకుంటే అది మనం వదలదు, అదే మంచి పట్టుకుంటే కూడా వదలదు. అప్పుడు మనం క్షమించేదేమిటి కానీ ఆ క్షమించగలిగితే మనం అనుకుంటాం కదా, అది కూడా మన ఇదే. బట్ అలా అనుకుంటాం, అబ్బా లేదు వాడు పాపం ఏదో సందర్భంలో చేశాడు, దిస్ నాట్ ఇట్ ఈస్ యాక్చువల్ దిస్ థింగ్ అని. మోస్ట్లీ విత్ చిల్డ్రన్, విత్ ఫ్యామిలీ మెంబర్స్, ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి ఈ అనుభవాలన్నీ కూడా. నాకు తక్కువ ఇచ్చారేమో, నాకు ఈవెన్ ప్రేమ దగ్గర నుంచి వస్తువుల దాకా కూడా వీ స్టార్ట్ క్వశ్చనింగ్, ఇది నేను ఏ అన్నాను. ఇవన్నింటినీ కూడా నే లార్జర్ వ్యూ వెన్ వీ సీ ఈవెన్ స్పిరిచువల్లీ ఆల్సో చూస్తాం. ప్రతి చోట కూడా ఏదో నాకు ఇది చేయాలి అంటే, అటెన్షన్ ఎప్పుడైతే మనం సీక్ చేశామో, ద మూమెంట్ వీ సీక్ అటెన్షన్ ఫ్రమ్ ఎనీథింగ్ ఎనీబడి ఎనీ దిస్ థింగ్, దట్ ఈస్ ద మోస్ట్ ప్రాబ్లమాటిక్ ఇది అయిపోతుంది మనకి లైఫ్లో. శాంతి అప్పుడే పోతుంది. ది మూమెంట్ యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ఎనీబడి, ఈవెన్ గాడ్, ఆర్ ఈవెన్ యూ డూ యువర్ వర్క్ అండ్ జస్ట్ సింప్లీ ఫర్గెట్ అనేది, అంటే ఎడ్యుకేట్ చేసుకుంటున్నాను నేను కూడా. అది ఎలా ఎడ్యుకేట్ చేసుకుంటూ ఎవరి కోసం చేస్తున్నావు, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ నథింగ్ బట్ ఫర్ యువర్ సెల్ఫ్. అది ఎంత గొప్పదైనా కావచ్చు కానీ ఏ పనైనా సరే చీమ నుంచి ఎలిఫెంట్ దాకా వీఆర్ డూయింగ్ ఓన్లీ ఫర్ ఇట్ బికాజ్ ఇట్ గివ్స్ అస్ సాటిస్ఫాక్షన్, ఇట్ గివ్స్ అస్ సమ్ ఇన్నర్ పీస్. మనిషి ప్రతివాడు కూడా వాడి కోసమే, వాడి ఆనందం కోసమే, స్వీయ ఆనందం కోసమే చేస్తాడు. అండ్ ఇట్ ఈస్ ఫర్ గాడ్, ఇట్ ఈస్ ఫర్ ద హోల్ హ్యుమానిటీ అన్నది. ఎప్పుడైతే మనలో ఆ ఏకత్వ భావన వచ్చిందో, ది మూమెంట్ వీఆర్ స్పిరిచువల్లీ అడ్వాన్స్, వీఆర్ ఇవాల్వ్ ఇంటే గ్రేటర్ రియాలిటీ, గ్రేటర్ కాన్షియస్నెస్ అని మనకి సత్రం ద్వారా శ్రీ అరవింద ఫిలాసఫీ నుంచి ఇది నేర్చుకుంటూ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భాగవే. ఓం శాంతి శాంతి.